పరిశుద్ధ గ్రంథం నుండి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచు మరి యొక్క పరిశుద్ధ దినమున నీ పాద సన్నిధిని మేము కనబడి నీ నామాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, నీ నామమును మహిమపరచడానికి నీవు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణమును బట్టి నీకే స్తుతి మహిమ చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి పరిశుద్ధ దేవ, ఈ సమయం అందున నోటి మాటలు కూడి ఉన్న మా అందరి యొక్క హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు నీ కృపను, నీ నడిపింపును, నీ దయను మాకు దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా, నీ స్వరం వినుట ద్వారా మేమందరం కూడా మా జీవితంలో సరిచేసుకోవడానికి నీ సహాయం మాకు దయచేయమని, ప్రత్యేకంగా ఈ దినమున పరిశుద్ధ బాప్తిస్మం ప్రభువ దీని గురించి మేము ధ్యానిస్తూ ఉంటుండగా మా జీవితంలో ప్రభువ ఈ బాప్తిస్మం ద్వారా నీవు మా నుండి ఆశిస్తున్న గొప్ప కార్యములు నీ మహిమ కొరకు మేము చేయుటకు నీ కృపను మా అందరికీ దయచేయమని యేసు రక్షక మీ దివ్యమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియ పరిశుద్ధ సంగమా, మరి యొక్క పరిశుద్ధమైన దినమున మనం కూడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనను గణపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణమును బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి పరిశుద్ధ దినం దేవుని సన్నిధిని కనబడవలెనని మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యొక్క ఆరాధన కొరకు సిద్ధపడి వచ్చిన మీ అందరికీ మరి శుభములు, శుభాశీర్వాదములు త్రియక దేవుని నామంలో నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలంటే దానికి తగిన అర్హత మనం సంపాదించాల. టెక్నికల్గానైతే టెక్నికల్ నాలెడ్జ్ మనం కలిగి ఉండాలి. మరి సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ నాలెడ్జ్, హార్డ్వేర్ అయితే హార్డ్వేర్ నాలెడ్జ్ కదా. దైవ సేవ చేయాలంటే బిబ్లికల్ నాలెడ్జ్. మరి లెక్చరర్లుగా మొదలైన స్కూళ్ళలో కానీ మనం ఉద్యోగం చేయాలంటే మరి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకు కలిగి ఉండడం ఎంత అవసరం. ఉద్యోగం వచ్చిన తర్వాత మరి ఉత్తగా కూర్చుంటే కాదు, ఉద్యోగానికి ఇవ్వబడ్డటువంటి పనికి తగిన న్యాయాన్ని చేకూర్చడం మనందరి యొక్క కర్తవ్యమై ఉంటున్నది. లేకపోతే మన పైన బాస్లు, అధికారులు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మేమో, రెండవ మేమో, మూడవ మేమో, నాలుగవ మేమోతో నమస్తే పెట్టేస్తారు. కాబట్టి వీఆర్ బౌండ్ టు వర్క్. మనం దాని కొరకు పనిచేయడానికి మనము ఇష్టపడి మనము అప్లై చేసుకున్నాం, వాళ్ళు ఇచ్చినారు కదా. వారి కొరకు పనిచేయడము మన యొక్క కర్తవ్యము, ధర్మమై ఉంటున్నది. నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తాను, నా ఇష్టం ఉన్న స్థలంలో చేస్తానంటే కుదరదు. వారికి ఇష్టమైన స్థలంలో, వారికి కోరుకున్న స్థలంలో, అవసరం ఉన్న స్థలంలో దేవుడు మనల్ని పంపినప్పుడు మనం అందరం కూడా పనిచేయ బద్దలమై ఉంటున్నాం. మరి క్రీస్తునందు ప్రియులారా, పనిచేసిన వాడు జీతానికి పాత్రుడు. ఇవన్నీ కూడా జనరల్ మనం జ్ఞాపకం చేసుకునేటటువంటివి. ఇదే మనము రిలీజియస్గా కూడా మనం అప్లై చేసుకుంటే, మన యొక్క ఆత్మీయ జీవితంగా కూడా మనం అప్లై చేసుకుంటే మనమందరం కూడా దేవుని కృపచేత పిలువబడ్డటువంటి వారం కదా. దేవుడు నా సొంత రక్షకుడని నేను, నువ్వు, మనమందరం కూడా ఒప్పుకొని ఆయనలోనికి బాప్తిస్మం పొందినాం కదా. ఇక్కడ అందరం కూడా బాప్తిస్మం తీసుకున్న వారమే, అవునా? చేతులెత్తుదాం ఒకసారి, ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నాము?
కదా పసిపిల్లలు కూడా ఉన్నారు మన మధ్యలో. కింద సండే స్కూల్లో ఉన్న వారందరూ మ్యాక్సిమం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే, మనమందరం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళమే. రెండవ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారా? మరి ఈ బాప్తిస్మము అనేటటువంటిది అన్యులను అడిగితే వాళ్ళు ఒక మాట అంటారు, ఏంటిదంటే క్రిస్టియానిటీకి పోవాలంటే ఇట్ ఈస్ ఏ ఇనిషియేషన్, అదొక ఆచారము వ్యవహారం అని వాళ్ళు అంటారు. ప్రతి రిలీజన్కి కూడా ఆ రిలీజన్లో చేర్చుకోవడానికి డిఫరెంట్ ప్రాక్టీసెస్ వాళ్ళకు ఉన్నాయి. మళ్ళీ క్రైస్తవులను ఇప్పుడంతా గర్వాపసి నడుస్తున్నది కదా. మరి నార్త్ ఇండియాలో ఎక్కువగా క్రైస్తవులైనటువంటి వారిని లేదా ఇంకా ఇతర మైనారిటీస్లో ఉన్న వారిని తిరిగి హిందూయిజంలోనికి నడిపించడానికి గర్వాపసి అనే ప్రోగ్రాం మరి పెట్టుకొని వారు నడిపిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఏంటిదంటే నాలుకకు సురుకు పెట్టి తిరిగి మళ్ళా వాళ్ళ యొక్క పూర్వ మతంలోనికి చేర్చుకోవడం జరుగుతూ ఉంటున్నది. నేను నా మినిస్ట్రీ బిగినింగ్ చేసేటప్పుడు క్యాసారం అనే పటాన్ చెరువు దగ్గర క్యాసారం అనే విలేజ్ ఉన్నది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది అక్కడ. అక్కడ ఆ గ్రామంలో నన్ను ఫస్ట్ కంపీడిగా అంగనే అక్కడ వేసినారు. అక్కడ 280 కుటుంబాలు ఉండే క్రైస్తవులు, అంటే 280 ఫ్యామిలీస్. ఆ ప్రాంతంలో అంతా కూడా మనం గమనించినట్లయితే సంగారెడ్డి ప్యాస్టరేట్లో మొత్తం వాడ వాడ అంతా క్రైస్తవులుగా ఉంటారు. తొగరపల్లి వెళ్ళండి, ఇంకేదైనా అక్కడ ఉన్న చుట్టూ గ్రామాలలో వెళ్తే 300, 400, 500 ఫ్యామిలీస్ క్రిస్టియన్గా ఉన్నటువంటి వైనం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ గ్రామంలో జరిగిన విశేషం ఏంటిదంటే అక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి పడ్డది, తుపాకులు ఈ ట్యాంకర్స్ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ పడ్డప్పుడు ఉద్యోగాల కొరకు ఒక టర్మ్ కండిషన్ ఏం పెట్టినారు ఏంటిదంటే ఎస్సీస్ ఎస్టీస్కి ప్రయారిటీస్ మేము ఇస్తాము అని. మన వాళ్ళంతా యేసు ప్రభు నమ్మిన వారికి వాళ్ళెవరు కూడా మరి మీరంతా బీసీల కిందికే లెక్కకు వస్తారని చెప్పేసి వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలే. కాబట్టి చాలామంది ఏం చేసినారంటే అందులో నుంచి 200 ఫ్యామిలీస్ దాకా వాళ్ళు తిరిగి హిందుత్వంలోనికి కలిసిపోయినారు. పటాన్ చెరువు నుండి వాళ్ళు వచ్చి వాళ్ళందరికీ నాలుకలకు సురుకులు పెట్టి ఒక యజ్ఞం చేసి తిరిగి వాళ్ళందరినీ కూడా మరి హిందువులుగా చేర్చుకున్నారు. కేవలం ఒక 80 ఫ్యామిలీస్ మాత్రమే మరి క్రైస్తవులుగా నిలదొక్కున్నారు. మేము నశించినా సరే, మాకు ఉద్యోగాలు రాకున్నా సరే, మేము క్రైస్తవులుగానే ఉంటామని వారి విశ్వాసానికి వారు లోబడి అదే విధంగా ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళకి కాదు, మారిన వాళ్ళందరికీ కూడా మరి అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అందరు కూడా మంచి మంచిగా అన్ని స్వీపర్గా దానికి దీనికి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడైతే ఈ 4th క్లాస్ జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఫిలప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆ ఉద్యోగాలు ఇచ్చేసినారు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ పనిచేస్తూ బండ్ల మీద పోతుంటే మన పిల్లలందరూ కూడా చాలా దుఃఖపడేటటువంటి వారు. మరి ఆ టైంలో నేను అక్కడ నేనున్నాను, దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలో నాకైతే అర్థం కాలే, ఎందుకంటే ఇన్ని దినాలు కలిసి వాళ్ళందరూ అంతకుముందు 2.5 సంవత్సరాల క్రితము 2 రాత్రులు అక్కడ నాటకాలు వేసేవారు. యేసుక్రీస్తు చరిత్ర ఈ 280 ఫ్యామిలీలు కలిసి మంచి చరిత్ర నాటకం వేసినారు. మరి ఈ సంవత్సరంకి వచ్చుడికి ఉద్యోగాల అవకాశాలు వచ్చుడికి కేవలం 80 మాత్రమే, 80 ఫ్యామిలీస్ మాత్రమే మిగిలిపోయి ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, నేను మరి జ్ఞాపకం చేసే విషయం ఏంటిదంటే మనం క్రీస్తులోనికి క్రీస్తును అంగీకరించిన తర్వాత, నాగటిపై చెయ్యి వేసిన తర్వాత తిరిగి ఏమని ఉన్నది బైబిల్లో, వెనుక తిరిగి చూడకూడదు. తిరిగి వెనుక చూడాలనుకుంటే నాగటి మీద చెయ్యి వేయకూడదు, వేస్తే మళ్ళీ వెనుకకు చూడకూడదు. మరి అదే మన బాప్తిస్మం కూడా మనకు జ్ఞాపకం చేసేటటువంటిది. వన్స్ యు యాక్సెప్ట్ క్రైస్ట్, దేవుణ్ణి మనం అంగీకరించిన తర్వాత మళ్ళీ బంగారం రాని, వెండి రాని, ఐశ్వర్యం రాని, ఏమన్నా రాని, మళ్ళీ తిరిగి మనం వెనుకకు చూడకూడదు. యేసు దేవునిలో నమ్మిన వారు దే షుడ్ గో ఆన్ ఫార్వర్డింగ్, ముందుకు వెళ్ళడమే దేవుడు మనకు నేర్పించిండు, కానీ వెనుకకు వెళ్ళడం మాత్రము దేవుని వాక్యంలో లేదు, దేవుని కార్యాల్లో కూడా మనం ఎక్కడ
చూడలేదు. దట్ ఈస్ ద రీజన్ ఇస్రాయేలీలు ముందటికే వెళ్ళినారు కానీ వెనుకకు వెళ్ళలే. ముందు వెళ్తే ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. కానీ వాళ్ళు ఏమైనారు? ముందుకే వెళ్ళినారు. అది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. మరి క్రీస్తునందు ప్రియులారా, అయితే ఈ 80 ఫ్యామిలీస్లో ఉద్యోగాలు లేకుండా వారి ల్యాండ్స్ పోయినాయి. ల్యాండ్స్ పోతే కూడా వాళ్ళకు ప్రయారిటీస్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లా కూడా మన వాళ్ళను అణగదొక్కడం జరిగింది. ఆ విధంగా ఒక 2-2.5-3 ఇయర్స్ దాకా వీరు ఉద్యోగాలు లేకుండా వీరు చాలామందికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి అది చేస్తే కూడా మరి వారి ప్రార్థన దేవుడు ఆలకించలేదు. మరి చాలా 3.5-4 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళను కన్సిడర్ చేయడం ప్రారంభించినారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ల్యాండ్స్ బుడగొట్టుకున్నారు, రెండవది వాళ్ళంతా కూడా పేదవారు అయి ఉన్నారు కాబట్టి వీళ్ళని కన్సిడర్ చేసి తర్వాత మళ్ళీ ఉద్యోగాలు అవకాశాలు వీరికి కలిగించి వారిని ఫిలప్ చేయడం ప్రారంభించినారు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటిదంటే ఫస్ట్లో లో కేటగిరీలో ఉన్న జాబ్స్ అన్నీ కూడా ఫిలప్ అయిపోయినాయి. కాబట్టి వీళ్ళకి ఇచ్చినప్పుడు ఈ లో కేటగిరీస్ పైన ఉన్నటువంటి హయ్యర్ పొజిషన్ లెవెల్లో వీరందరికీ ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. సో ఆలస్యమైన దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి వారు. కాబట్టి ఈ ఫస్ట్ ఎవరైతే ఉద్యోగాలు సంపాదించినారో వాళ్ళందరూ కూడా వాచ్మెన్లుగా, స్వీపర్స్గా, పియోన్స్గా, మరి ఆఫీస్ బాయ్స్గా వాళ్ళు ఉన్నారు. ఈ తర్వాత ఉద్యోగాలు వచ్చిన వీళ్ళందరికీ కూడా వారి మీద అధికారులుగా ఉండేటటువంటి కృప దేవుడు వారికి ఇచ్చినాడు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చూసి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ సంఘాన్ని, వారిని అభినందించడానికి ఏం చేసినామంటే రామ్కోట్ చర్చ్లో మెగా చర్చ్ ప్రారంభం చేయకముందు మనం ముందు ఒక గుడి కట్టాలని చెప్పి రామ్కోట్ సంఘం అంతటిని కూడా నేను ఎంకరేజ్ చేసి ఫస్ట్ ఈ క్యాసరం అనే విలేజ్లో ఒక్క పైసా వాళ్ళ ఖర్చు లేకుండా చర్చి, పార్సనేజ్, కంపౌండ్ వాల్ అన్నీ కూడా కట్టించినాం. సో వి షుడ్ అప్రిషియేట్ సచ్ ఫే. మరి కాబట్టి దేవుని అందు ప్రియులారా, ఇది దేవుడు మనకిచ్చుతున్నటువంటి గొప్ప ఆధిక్యత. ఈ దినమున బాప్తిస్మం కూడా ఇదే సవాలు మనకు విసురుతుంది. మరి బాప్తిస్మము మనందరికీ తెలిసినట్టుగా ముంచుడు బాప్తిస్మం. మనము ఈ యొక్క బాప్తిస్మం అనే మాటను పట్టుకొని రకరకాలుగా క్రిటిసిజమ్స్, రకరకాలుగా ప్రాక్టీసెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిదంటే బాప్తిస్మం ద్వారా మరి మనం 32వ ఈ చదివిన అన్ని పాఠ్యభాగాలు కూడా మనకు ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏంటిదంటే 32వ దావీదు కీర్తన ద మీనింగ్ ఆఫ్ ద బ్యాప్టిజం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏంటిదంటే మొదటి వచనం, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారికి దేవుడిస్తున్నటువంటి ఆధిక్యత ఇది. మొట్టమొదటిదిగా మన అతిక్రమములకు పరిహారము, మన పాపానికి ప్రాయశ్చిత్తం. అందుకే యేసుక్రీస్తులో బాప్తిస్మం పొందిన వారందరూ కూడా ఆయన మరణములోనికి, ఆయన పునరుత్థానంలోనికి పాలిభాగస్థులం అవుతూ ఉంటున్నాం. మరి బాప్తిస్మము, బాప్తిస్మం పొందినటువంటి వారి విషయాలు నేను జ్ఞాపకం చేయను, కానీ మనకు ఇవ్వబడ్డటువంటి ఈ 4 లెసన్స్ కూడా 4 సత్యాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మొట్టమొదటిది నిర్గమకాండంలో మనం చూస్తే ద ఎక్స్పీరియన్స్, మరి ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్యాప్టిజం అక్కడ మనం చూస్తాం. ఐగుప్తీయులు ఇస్రాయేలీల వెంబడి పడి వారిని తరుముతున్నారు, ఛేదిస్తున్నారు. మరి వారు పరిగెత్తి పోగానే ఎర్ర సముద్రం వారి ముందుకు వచ్చి ఉన్నది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యమైపోయారు. మనకు తెలుగులో సామెత ఉంది కదా, ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా, నైదర్ దే కెనాట్ గో బ్యాక్ నార్ దే కెనాట్ గో ఫ్రంట్. ఎందుకంటే ముందు సముద్రం ఉన్నది. ఎట్లా దేవా అని అన్నప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చూపించినాడు. మోషే నీ కర్ర ఎత్తు, సముద్రాన్ని కొట్టు అన్నాడు. కొట్టగానే సముద్రం ఏమైపోయింది? పాయాలైపోయింది. వాళ్ళందరూ కూడా నడవసాగినారు. వాళ్ళందరూ నడుస్తుంటే మీరు మనం చదివిన ఇందాక వాక్యంలో చక్కగా అక్కడ వారికి రాత్రి కూడా దినము వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇస్రాయేలీలు నడుస్తుంటే మేఘస్తంభం ద్వారా వారికి రాత్రి కూడా ఏ విధంగా ఉన్నదట? దినముగా ఉన్నది. కాబట్టి వాళ్ళు నడిచి అవతలోడికి వెళ్ళిపోయేసినారు. వీళ్ళు రాత్రి అయిందని ఆగిపోయి తెల్లారి వీళ్ళు ఎంబడి వెళ్దాం అన్నుడికి ఐగుప్తీయులందరూ కూడా నీటిలో ముంచబడ్డారు. మరి
యేసు ప్రభువును ఒక్కసారి నమ్మిన తర్వాత తిరిగి మనము అవిశ్వాసంలోనికి వెళ్లకుండా స్థిరులము కదలనటువంటి వారమై మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మరి మనము పోయిన అంతకుముందు వారం కూడా మీకు గుర్తు చేసినాను, మరి మనకు ప్రొటెస్టెంట్ చర్చ్లో వీ హ్యావ్ ఓన్లీ 2 సాక్రమెంట్స్, ఒకటి బ్యాప్టిజం, ఇంకొకటి సాక్రమెంట్ కదా, మరి ప్రభు బల్ల. మనకు రెండే సంస్కారాలు ఏంటి అంటే, మరి బాప్తిస్మము ఒక సంస్కారంగా పరిగణిస్తాం, ఇంకొకటి ఏంటిదంటే ప్రభు బల్లను. ఈ రెండు సంస్కారాలని పరిశుద్ధంగా ఆత్మీయంగా మనం దేవుని కార్యము ఉన్నదని జరుగుతున్నదని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ జరిగించేటటువంటి దాన్ని సంస్కారం అంటాం. అనగా లేనివి ఉన్నట్టుగా భావించి చేసేటటువంటి కార్యంలోని సంస్కారముగా మనం చేస్తాం. అందుకే ప్రభు బల్ల సమీపించినప్పుడు ఇది యేసుక్రీస్తు యొక్క శరీరమని, ఇది యేసుక్రీస్తు యొక్క రక్తమని మనం తీసుకుంటున్నాం. అట్లాగే నీళ్ళలో ముంచబడ్డప్పుడు మన పాపమంతా కూడా క్షమించబడ్డదని, క్రీస్తు కొరకు నూతనంగా మనం ఎత్తబడుతున్నామని నిష్కల్మషమైన మనసుతో యథార్థంగా మనం ఎత్తబడుతున్నామని జ్ఞాపకం చేస్తూ ఈ బాప్తిస్మ సంస్కారాన్ని మనం జరిగిస్తూ ఉంటున్నాము. అందుకే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మరి క్యాథలిక్లకైతే 7 సంస్కారాలు, 7 గుడ్ నంబర్ అని చెప్పేసి వాళ్ళు 7 సాక్రమెంట్స్ కన్సిడర్ చేస్తారు. మొదటిది ఏంటిదంటే బ్యాప్టిజం, రెండవది కన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఒక సంస్కారంగా తీసుకుంటారు, మూడవది ఏంటిదంటే కన్ఫెషన్, పాప క్షమాపణ కూడా ఒక సంస్కారం. అందుకే క్యాథలిక్ చర్చెస్లో కన్ఫెషన్ బాక్స్ ఉంటుంది, పోయి మరి ఫాదర్ కూర్చొని ఉంటే కనబడకుండా, మనిషి కనబడకుండా కన్ఫెషన్ బాక్స్ దగ్గర వాళ్ళు తమ పాపంలను ఒప్పుకోవడం మనం చూస్తాం. తర్వాత ప్రభు బల్లను కూడా వాళ్ళు ఒక సంస్కారంగా తీసుకుంటున్నారు. తర్వాత ఆర్డినేషన్, మరి దేవుని సేవ కొరకు సేవకులకు ఇచ్చేటటువంటి ఆర్డినేషన్ను కూడా ఒక సంస్కారంగా తీసుకుంటారు. వివాహాన్ని కూడా ఒక సంస్కారంగా వారు పరిగణిస్తూ ఉంటారు. తర్వాత చివరిలో ప్రభునందు నిద్రించకముందు వారు తీసుకునేటటువంటి లాస్ట్ ఇదేది మన ప్రభు బల, అక్కడ పోయి మనం వారికి ఇస్తాం కదా చివరి భోజనం, అది కూడా వారు ఎక్స్ట్రీమ్ అంక్షన్ అంటారు దాన్ని, దాన్ని కూడా వారు సంస్కారంగా తీసుకుంటారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యంలో చాలా ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు, ఒక్కటే బాప్తిస్మం, ఒక్కటే సంఘం, ఒక్కటే విశ్వాసం, ఒకటే నిరీక్షణ అని మరి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటిదంటే బాప్తిస్మం ఒకటే, రెండవ బాప్తిస్మము ఉండదు. కాబట్టి ఎవరైనా పొరపడి తొందరపడి కలవరపడి రెండవ బాప్తిస్మం తీసుకుంటే అది మరి మంచిది కాదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానికి తగినట్టుగా మనము ఉండాలని నేను కోరుతున్నాను. కాబట్టి బాప్తిస్మము ముంచుడా తేలుడా ఎట్లున్నదనే కాదు, బాప్తిస్మం ద్వారా ఒకటి ఏంటిదంటే మనం క్రీస్తును అంగీకరిస్తున్నాం, రెండవది ఏంటిదంటే బాప్తిస్మం ద్వారా క్రీస్తును ఒప్పుకొంచున్నాం, మూడవ విషయం ఏంటిదంటే క్రీస్తుతోనే ఉంటానని మనము తీర్మానం చేసుకుంటున్నాం. ఇది బాప్తిస్మంలోని ముఖ్యమైన విషయం, యాక్సెప్టింగ్ క్రైస్ట్ అండ్ ఆయనే మన రక్షకుడని, ఆయన యందు మనకు రక్షణ ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవుని కొరకు ఒక నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి తీర్మానం చేసుకోవడమే పరిశుద్ధ బాప్తిస్మంలోని విశిష్టత. ప్రతి రిలీజన్లో కూడా చూడండి, మరి మన బ్రాహ్మణ సోదరులు జంజనం వేసుకున్నారంటే ఇది ఒక ఐడెంటిటీ వాళ్లకు, వెనుక జుట్టు ఒక ఐడెంటిటీ, కొంతమందికి నామాలు ఐడెంటిటీ కదా. మరి ఒక్కొక్క రిలీజన్లో సిక్కులకు మన బాగా వాది వారి ఐడెంటిటీ, దెన్ వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఫర్ క్రిస్టియన్స్? సిలువేసుకున్నంత మాత్రాన కదా మరి మనం క్రైస్తవులం అని చెప్పబడితే కాదు. కానీ బాప్తిజం పొందిన మనమందరము చేయవలసిన కొన్ని పనులను నేను మీకు జ్ఞాపకం చేయాలి. వాట్ ఈజ్ బాప్టిజం అనే విషయం మన అందరికీ తెలుసు, చాలాసార్లు విన్నాం. కానీ బాప్తిస్మం ద్వారా వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్, మనం ఏం చేయాలా? బాప్తిస్మం అయితే తీసుకున్నాం, కానీ తీసుకున్న మనము ఏం చేయాలి, ఎట్లుండాలా అనేటటువంటిది ఈ దినం నేను మనందరికీ జ్ఞాపకం చేయాలని నేను తలస్తూ ఉంటున్నాను. మరి మనందరికీ తెలుసు దేవుడు ఇశ్రాయేలులకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చిండని కదా, 10 ఆజ్ఞలు ఇచ్చిండు. అది ఇశ్రాయేలీలకు
నడవడానికి దేవుడిచ్చినటువంటి ఒక విధి విధానం. మరి బాప్తిజం పొందిన మనమందరం కూడా మనకు కూడా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. మరి మనం వాటిని చేయడానికి నేను ఒక 10 మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక 10 పాయింట్స్ మీకు జ్ఞాపకం చేయాలని నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. అనగా బై వర్చ్యూ ఆఫ్ అవర్ బాప్టిజం, బాప్తిజం పొందిన మనము క్రీస్తు కొరకు వాట్ ఈస్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ అండ్ వాట్ వీఆర్ బౌండ్ టు డూ. మనకు దేవుడు క్రైస్తవులుగా ఉండే ఆధిక్యత ఉచితమైనటువంటి కృప ద్వారా, పాపక్షమాపణ ద్వారా తన రక్షణను మనకిచ్చినాడు కాబట్టి ఈ రక్షణ ఆనందంలో ఉన్న మనము దేవుని కొరకు మనం ఏమి చేయాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు అనేటటువంటి కొన్ని విషయాలను మనం గమనిద్దాం. ఒక 10 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. విత్ రెఫరెన్స్ మనం చూసుకుందాం. మొదటిది మనం గమనించినట్లయితే రోమాపత్రిక 12:2 బైబిల్ చూడండి దయచేసి. బైబిల్ ఉంటే వీ విల్ ఎంజాయ్. నన్ను కూడా తీయను. రోమాపత్రిక 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుస వాక్యం చదివేటప్పుడు కొంచెం దీర్ఘాలు ఒత్తులు బాగా గమనించండి కదా. మరి ఆడేం రాస్తున్నారు, మీరు ఈ లోక మర్యాద కదా. మీరు ఏ లోక మర్యాద అనగా ప్రజెంట్ ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకంలో మర్యాదలు కొన్ని ఉన్నాయి కదా. గుడ్ మార్నింగ్ చెప్పినోనికి గుడ్ మార్నింగ్ చెప్పుడు, ఇచ్చినోనికే ఇచ్చుడు, లేనోంది బీక్కునుడు, ఒక మాటకు 2 మాటలు తిట్టుడు కదా, చెంపకు చెంప, పంటికి పన్ను, ఇక అదేంటిది అండి కదా, కంటికి కన్ను, పంటికి ఇది ఒకటి ఉడవీక్తా 2 ఉడవీకుడు, ఒకటి కొడితే 2 కొట్టుడు, ఒకటి ఒక్కదానికి 10 చెప్పుడు, చీలుడి అంటే బయలుడి అనేట. ఇదంతా లోక, ఈ లోక మర్యాద ఇది. అట్లయితేనే బతుకుతావు, లేకపోతే బతకవు. కానీ నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నీకున్న అదృష్టమో దురదృష్టమో నువ్వేం చేసినావు, ఏం చేసినావు మీరంతా, మనమంతరం ఎవరం, బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి మనము. పౌలు ఏమంటాడంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలన్నట, డాష్ పెట్టుకోండి, ఇప్పటి నుంచి ఇవాళ నుంచి బాప్తిస్మం పొందిన మనమందరం చేసే పనులు ఉత్త బాప్తిస్మం తీసుకొని క్రైస్తవుని క్రైస్తవుని అని చెప్పడం మాత్రమే కాదు, ఆ క్రీస్తుకు తగిన మహిమను మనము తీసుకొని రావాలి, అప్పుడే మనం క్రైస్తవులం కానీ. అందుకే ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా అని ఉత్తగా పిలుస్తే ఎందుకయ్యా, చేయవలసినవి చేయక. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటిదంటే ఉత్తమము అనుకూలము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. యూ షుడ్ గెట్ ట్రాన్స్ఫార్మ్. ఈ లోక మర్యాద చొప్పున నువ్వు లోకల్లో ఉంటే లోకల్లో నువ్వు కూడా కాకులో ఒక కాకివే కదా, కానీ యూ షుడ్ బి డిఫరెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు నీకు ఆ యొక్క ఆధిక్యతను ఇచ్చి ఉన్నాడు టు బీ డిఫరెంట్. నువ్వు ప్రభు నమ్మినావు కాబట్టి నమ్మినందుకు క్రీస్తు కొరకు నువ్వు ఒక ప్రత్యేకమైన బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలన్నట, ఏది ఉత్తమమో ఏది అనుకూలమైందో ఏది సంపూర్ణం, విచ్ ఇస్ కంప్లీట్, అన్ని సగం చేసి ఇడిచిపెట్టుడు కాదు, మధ్యలో ఇడిచిపెట్టుడు కాదు. మనకు చాలా అలవాటు ఏంటిదంటే చాలా ఆరంభశూరులం కానీ సంపూర్ణం చేయము, అన్ని మధ్యలో ఇడిచిపెట్టుడే. కాబట్టి ఆ విధంగా కాకుండా బాప్తిస్మం పొందినవారు హీ షుడ్ బి ఏ కంప్లీట్ పర్సన్. ఉత్తమము అనుకూలము సంపూర్ణమునై ఉన్న, నీ చిత్తము నా చిత్తం కాదండి, దేవుని చిత్తాన్ని మనము పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. బాప్తిస్మం పొందిన మనమందరం కూడా ఏం కావాలన్నట, రూపాంతరము పొందాల. మనమందరం కూడా ట్రాన్స్ఫార్మ్ కావాలి. వి షుడ్ చేంజ్ ఫర్ బెటర్ థింగ్స్, ఫర్ గుడ్ థింగ్స్ అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మొదటిది. మరి మార్కులు వేసుకోండి, ఇందులో ఎన్ని మార్కులు నీకు పడతాయో పక్కకు తగిన రాసుకోండి కదా. సో దట్ ఎంత ఎంత మనం దేవుని ఎడల హౌ జస్టిఫైయింగ్ వీఆర్ యాజ్ ఎ క్రిస్టియన్స్ అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి. రెండవ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే
కొరింథీయులకు రెండవ పత్రిక రాస్తూ, పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, నేను తీసినాక అధ్యాయం చెప్తా. మూడవ అధ్యాయం 18వ వచనం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతున్నాం. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు దేనితోనో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని నామంలో మనం బాప్తిస్మం పొందుచున్నాము. కాబట్టి పౌలు ఏమంటాడంటే, ఆ ఆత్మ యొక్క పోలిక చొప్పున మనం నడుచుకోవాలి కదా. ఆత్మ యొక్క పోలిక కదా నువ్వు, ఎందుకంటే ఆత్మ ద్వారానే బాప్తిస్మము, ఆత్మ నామంలో బాప్తిస్మము పొందినావు కాబట్టి ఆ ఆత్మ నీ లోపల రిఫ్లెక్ట్ కావాలా. కాబట్టి ఆ విధంగా మనము దేవుని పోలిక చొప్పున నడవాలి. ఫస్ట్ ఏమన్నాడు? రూపాంతరము చెందాలి. రెండవది ఏమన్నాడు? దేవుని ఆత్మ యొక్క పోలిక చొప్పున ఏమి చూడడానికట? మహిమ నుండి అధిక మహిమను కదా, మహిమ నుండి అధికమైన మహిమను మనము చూడడానికి, పొందడానికి, ఉండడానికి మనము దేవుని పోలిక, ఆత్మ యొక్క పోలిక చొప్పున మనము నడుచుకోవాలి. దేవుని యొక్క ఆత్మ కార్యం ఏంటిదండి? దేవుని ఆత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు షుడ్ బి స్ట్రాంగ్ ఫస్ట్. కాబట్టి బాప్తిస్మం పొందిన మనమందరము వి షుడ్ నాట్ బి వీక్ బట్ వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. రెండవది ఏంటిదంటే, ఆత్మకార్యం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. రెండవది ఏంటిదంటే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది? సర్వ సత్యములోనికి మీరు నడిపించబడతారు. కాబట్టి యు ఆర్ ద పర్సన్ హూ విల్ బి నోయింగ్ ద ట్రూత్. సత్యాన్ని గ్రహించినటువంటి వాడవుగా నీవు ఉండాలి. అందుకే ఏమంటాడంటే, ఆత్మచేత ఆ పోలిక చొప్పున మార్చబడుచున్నాము. కాబట్టి సత్యాన్ని గ్రహించే వాడవై ఉండాలి, స్వతంత్రుడవై ఉండాలి. యు షుడ్ నాట్ బి అండర్ ఎనీ ఇన్ఫ్లుయెన్సెస్ కదా. మనం చాలా మట్టుకు ఈ లోక మర్యాద ఏంటిదంటే, ఆల్వేస్ వీఆర్ అండర్ సంబడీస్ ఇన్ఫ్లుయెన్స్. ఓ యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఓ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా మన మీద ఎవరినో ఒకరిని పోలి నడుచుకుంటాం. కానీ పౌలు ఏమంటాడంటే, అయ్యా ఈ లోక మర్యాద కాదు, వీళ్ళని పోలి నడుచుకునేది కాదు. నువ్వు ఎవరిని పోలి నడుచుకోవాలి? పరిశుద్ధాత్మను పోలి నువ్వు నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి బాప్తిస్మం పొందిన మనము ఎంత మట్టుకు దేవుని ఆత్మను పోలి మనం నడుచుకుంటున్నాం? ఇఫ్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంబడి స్టిల్, ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ ద ట్రూత్ కదా, మరి సత్యాన్ని నువ్వు గ్రహించకుండా ఉంటే మనం ఇంకా ఈ లోక మర్యాద చొప్పుననే నడుచుకొంచున్నటువంటి వారం అవుతున్నాం. కాబట్టి పేరుకు మాత్రమే బాప్తిస్మం తీసుకున్న వారిగా ఉండకూడదు. కాబట్టి ఇది రెండవ విషయము మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. ఫస్ట్ది ఏమన్నాడంటే, రూపాంతరం పొందమన్నాడు. రెండవది ఏమన్నాడు? పోలికగా మార్చుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ విషయం మనం గమనించినట్లయితే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై మూడు 24 వచనాలు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. దానికంటే ఒక 22వ వచనం కూడా మనం చదువు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని విడిచిపెట్టి, నువ్వు బాప్తిస్మం పొందినావు కాబట్టి, క్రీస్తులోనికి మార్చబడ్డావు కాబట్టి, క్రీస్తును అంగీకరించినావు కాబట్టి ఏమంటాడంటే, మీ చిత్తవృత్తి యందు. చిత్తవృత్తి అంటే అండి ఏంటిది? మీ చిత్తవృత్తి అంటే యాటిట్యూడ్.
మీ యాటిట్యూడ్లో మీ అంటే మనం మన యాటిట్యూడ్ దాన్ని ఏమంటాము, ఇక ప్రవర్తన అంటే క్యారెక్టర్ అయిపోయాయి, యాటిట్యూడ్ సంథింగ్ సంథింగ్. కాబట్టి మీ యాటిట్యూడ్లో ఏముండాలన్నట, నూతన పరచబడి. మీ ఓల్డ్ యాటిట్యూడ్ ఉంటే ఎవడు కూడా మారినవంటే నమ్మరు కదా. బాప్తిజం తీసుకున్న తీసుకున్నట్టే, తాగింది తాగినట్టే, తన్నింది తన్నినట్టే, కొట్లాడింది కొట్లాడినట్టే, చెడ్డ మాటలు ఆడినట్టే, ఇవన్నీ ఉంటే పౌలు ఏమంటాడంటే నీ యాటిట్యూడ్ మార్చుకోమంటాడు. బికాజ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, నీవు బాప్తిజం పొందినావు కాబట్టి నీ యాటిట్యూడ్ను నువ్వు మార్చుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడంటే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై కదా, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోమంటాడు కదా. రూపాంతరం చెందండి, దేవుని పోలికగా ఆత్మ కలిగిన ఆత్మ పోలికగా మార్చబడండి. ఇక్కడ ఏమంటాడంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దట్ ఈస్ బై వర్చ్యూ ఆఫ్ బ్యాప్టిజం వీఆర్ ఎంకరేజ్డ్. మరి మనం పొందినటువంటి బాప్తిస్మం ద్వారా దేవుడు మన నుండి మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నది. మనం నేను అందుకే ముందు చెప్పినాను, నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఏం చేస్తారు, లేదా కంపెనీలో ఉద్యోగం వచ్చినా ఏ ఉద్యోగం ఎవరిచ్చినా కూడా నువ్వు పనిచేయాలని చూస్తారు కదా. కానీ ఉత్తాయిన కూర్చొని దీని నాయన నువ్వు నా పేరు పెట్టుకున్నావు ఇక బతికిపోవాలని ఎవరు అన్నారు కదా. కాబట్టి దేవుడు కూడా తన బిడ్డలుగా మనల్ని స్వీకరించి మనం బాప్తిస్మం తీసుకుని అయ్యా నేను నీ బిడ్డనై ఉంటా, నీవే నా రక్షకునివి అని అంగీకరించి మనం దేవుని కొరకు పనిచేయకుండా ఉంటే మనము మనల్ని మనమే నష్టపరుచుకుంటున్న వారం అవుతున్నామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఏమంటాడంటే నీ యాటిట్యూడ్ని మార్చుకోమంటున్నాడు. మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోను. కొంతమంది ఉంటారండి చిన్నప్పటి నుంచి అదే స్వభావం, తల్లిదండ్రులకు విసుకొచ్చి విసుకొచ్చి ఏదైనా మంచిగా చదువుకుంటేనన్నా మారుతారని ఒక మంచి బడిలేస్తారు, కానీ అదే స్వభావం. ఏ వీడు ఇట్లా అయితే వింటలేడని, ఎవరు నన్ను పెళ్లి చేస్తానన్నా మారుతాడని పెళ్లి కూడా చేస్తారు, మళ్ళా అదే స్వభావం. ఇంకా మారతలేడు దేవా, వీనికి పిల్లలన్నీయు, వీరికి ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తెరిస్తేనన్నా ఏమన్నా మారుతాడేమో అని, ఐదర్ ఇట్ మే బి గర్ల్ ఆర్ బాయ్, మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తే పిల్లలు పుట్టినా కూడా అదే స్వభావం. కాబట్టి మనం అట్లనే ఉంటే గాడ్ ఈజ్ నాట్ లైకింగ్, దేవుడు ఇష్టపడడని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీ యాటిట్యూడ్ని మార్చుకుంటేనే యూ విల్ బికమ్ ఏ క్రిస్టియన్, బట్ నాట్ బై వర్చ్యూ ఆఫ్ ఓన్లీ టేకింగ్ బ్యాప్టిజం. దానికి తగిన పనిని పరిచర్యను మనం చేసేటటువంటి వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఏమంటాడంటే మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడి నా నవీన స్వభావమును ధరించుకొనుడి. మరి దేవుని యందు ప్రియులారా, ఇక్కడ కూడా మార్కులు వేసుకోండి. ఎన్ని మార్కులు? నీకు నీవే వేసుకో, ఎవరికి పక్కలకు కూడా చూపించకు కదా. మరి బాప్తిస్మం పొందినటువంటి నీవు మరి క్రీస్తు కొరకు ఎంత నవీన స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. తర్వాత మనం గమనించినట్లయితే ఎన్నోది, ఇది నాలుగోది తెసలోనికయలకు రాసిన మొదటి పత్రిక, పౌలు తెసలోనికయలకు రాసినటువంటి మొదటి పత్రిక. అంటే నా ఉద్దేశం ఏంటిదంటే మనం బాప్తిస్మం అనగానే అదొక రిచువల్ అయిపోయింది మనకు, కానీ రెస్పాన్సిబిలిటీస్ మనం మర్చిపోతున్నాం. కాబట్టి మరి తెసలోనికయలకు రాసినటువంటి మొదటి పత్రిక 4:7 మనం చూద్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు కదా. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువబడలే. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవుని యందు ప్రియులారా, బాప్తిస్మం పొందిన మనం అందరి యొక్క ముఖ్యమైన విషయం ఏంటిదంటే మనం అందరం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. యు షుడ్ బి హోలీ. మార్కులు వేసుకోండి. హౌ హోలీ యు ఆర్.
నీ మాటలో, నీ తలంపులో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో మరి నువ్వెంత పరిశుద్ధత కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని నామంలో గుర్తు చేస్తూ ఉంటున్నాను. మళ్ళా మనం అందరం కూడా ఏం చేసినాం? చేతులెత్తుదాం. ఏం తీసుకున్నాం? బాప్తిస్మం పొందినాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోక మర్యాదను అనుసరింపక. కాబట్టి మీరు ఎట్లుండాలన్నట? పరిశుద్ధులుగా మనం అందరం కూడా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఐదవ విషయానికి వెళ్ళినట్లయితే, ఇదే తెసలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తెసలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఎందుకనగా బాప్తిస్మం యొక్క ఇంటెన్షన్ ఏంటిదంటే రక్షణ పొందుటకే. అసలు ఇంటెన్షన్ ఇడిచిపెట్టి మనము వేరే విధంగా మనం నడుచుకొని ఉగ్రతకు పాలగుటకు దేవుడు మనల్ని పిలవలేదు. చాలా మట్టుకు మనం ఇది మర్చిపోతున్నాం. అందుకే ఏమంటాడంటే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు దేవుడు మనల్ని నియమింపలేదు. కాబట్టి కోరి ఉగ్రతలు, కోపాలు మరి మనం తెచ్చుకోకూడదని ప్రభునామంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మరి మనము రక్షణ పొందడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. మరి రక్షణలో నువ్వెంత ఆనందిస్తూ ఉంటున్నావు? లేదా దేవుని మర్చిపోయి దేవుని ఉగ్రతకు మనము గురి అవుతుంటున్నామా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అక్కడ కూడా వేసుకోండి. ఏంటి మార్కులు? మీరు ఎంత వేసుకున్నావు? మనకు మీద వేస్తాడు దేవుడు కదా. కాబట్టి తర్వాత 6వ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, 6వ విషయం ఇదే తెసలోనికేయులకు రాస్తూ 5వ అధ్యాయంలో 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. మనమందరం కూడా వెలుగు సంబంధులం అండి. అందుకే యెషయాలో రాస్తాడు కదా 61లో, లెమ్ము తేజరిలుము వెలుగు నీకు వచ్చి ఉన్నది. నీ బాప్తిస్మం ద్వారా నీకు దేవుడు ఏమిచ్చినాడు? ఒక వెలుగు, ఒక ప్రకాశించడానికి, షైన్ కావడానికి దేవుడు ఒక ఆధిక్యతను నీకు ఇచ్చినాడు. రూపాంతరం పొందుట ద్వారా, మారు మనసు పొందుట ద్వారా, దేవుని పోలికలోనికి మార్చబడుట ద్వారా, రక్షణ యందు ఆనందించుట ద్వారా, నీ యాటిట్యూడ్ని మార్చుకొనుట ద్వారా నీవు ప్రకాశించాలని దేవుడు నీ బాప్తిస్మం ద్వారా ఆ కృపను నీకు ఇచ్చి ఉంటున్నాడు. అందుకే ఇక్కడ పౌలు మనకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తాడు ఏంటిదంటే, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనే ఉన్నారు, మనము రాత్రి వారము కాము, మన చీకటి వారము కాము. అందుకే యెషయాలు అంటాడు నీకు చీకటి చీకటిగా ఉండదని జ్ఞాపకం చేస్తాడు. చీకటి వెలుగు ఒకటే రీతిగా నీకు ఉంటాయని జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటేటప్పుడు రాత్రిలో కూడా వారికి మేఘస్తంభం తోడుగా ఉండి ఆ రాత్రి కూడా దినముగానే వారు నడిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని యందు ప్రియులారా, ఇంకా మనం చీకటి సంబంధులంగానే ఉంటున్నాం కదా. గుసగుసలు, వీరి మీద వారికి, వారి మీద వీళ్ళకు కదా, ఈ చెప్పుడ్లు, అత్తమామలకు పెట్టుడు, కోడన్లకు అత్తలకు పెట్టుడు, అల్లుళ్ళకు కదా మనసులు మార్చుడు, ఇట్లా ఈ ఫ్యామిలీనే చిన్నగా బయట సొసైటీ విడిచిపెట్టండి, బయట వాళ్ళ సంగతి విడిచిపెట్టండి, మన సంగతులే మనం చూసుకుంటే ఎంత డిస్టర్బింగ్, ఎంత డార్క్నెస్లో మనము ఉన్నాము కదా. వాక్యం అంటే, చదువుకోవడం అంటే, ప్రార్థన అంటే, సహవాసం అంటే, దేవుని ఈ దేవుని విషయంలో రావడము, పోవడము, ఇవ్వడం, ఇవన్నీ విషయంలో ఎంత డార్క్లో ఇంకా మనం ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు చీకటి సంబంధులు కారు. మీరెవరట? పగటి కదా. మీరందరూ వెలుగు సంబంధులు, మీరందరూ పగటి సంబంధులునై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అయ్యో ఎప్పుడు చీకటి అవుతుందా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా. చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు అలవాట్లు ఉన్నటువంటి స్థితి, వైనాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఏం పొందినామండి? ఏం పొందినారు మీరు? దేవుడు నిన్ను రమ్మన్నాడా?
నువ్వే దేవుణ్ణి ఇష్టపడి ఆయన ఉచితమైన కృపచేత దేవుడు మనల్ని బయట పెట్టితే నువ్వు యూఆర్ నాట్ క్వాలిఫైడ్ అని అంటే మనం అందరం ఉండకపోతుంటేమేమో, కానీ ఆయన ఉచితమైన కృపచేత దేవుడు మనల్ని అంగీకరించిండు. మరి దానికి మనము మహిమ తెచ్చుటకు బదులుగా ఆ దేవునికి మనము అవమానం తెచ్చే రీతిలో మనం ఉండకూడదు. అందుకే ఏమన్నాడంటే, మిమ్మును బట్టియే కదా అన్యుల మధ్య నా నామం ఏమైంది. నిన్ను రమ్మన్నవాడు ఎవడు కదా, ప్రభువా ప్రభువా అని పిలువమన్నవాడు ఎవరు. డిడ్ ఐ ఆస్ యూ, నీకు నీవే వచ్చినావు అండ్ రివర్స్గా నీవు నన్ను ఏం చేస్తున్నావు, బదనాం చేస్తున్నావు అని మరి దేవుని వాక్కు ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నది. కాబట్టి చీకటి వారం కాదండి, మనమందరం కూడా వెలుగు సంబంధులం. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ దీపాన్ని ముట్టించి ఎక్కడ పెట్టాలా నువ్వు, దీప స్తంభం మీద పెట్టాలి. అక్కడ ఏమన్నాడు యేసు ప్రభు, జనులు మీ సత్క్రియలను చూసి ఆయన నామాన్ని మహిమపరిచేటట్లు నీవు ఉండాలి. ఉండాలంటే నీవు బాప్తిస్మం ద్వారా దేవుని బిడ్డగా ముద్రించబడి ఉంటున్నావు. కాబట్టి నువ్వు తప్పకుండా ఆ కార్యాలు చేయాలని, యు షుడ్ బి లైక్ లైట్ అని ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మరి ఏడవ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, తీతుకు రాస్తూ తెలియజేస్తాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. దానికంటే మీది వచనం కూడా చదువుతాం, 12వ వచనం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో నువ్వు ఎట్లా బ్రతకాలనట, స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. మరి దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటటువంటి శుభ నిరీక్షణ గల వారమై మనం ఎట్లుండాలంటే, స్వస్థ బుద్ధి కదా, మన బుద్ధి ఎటువంటిది అయి ఉండాలా, చెడు బుద్ధి కాదు, దుర్బుద్ధి కాదు, ఎటువంటి బుద్ధి అట, స్వస్థ బుద్ధి, సుబుద్ధి గల వారమై జీవించాలి. స్వస్థ బుద్ధి గల వారమై మనము నీతితో భక్తితో బ్రతుకుచుండవలెనని బోధించుచున్నది. కాబట్టి బై వర్చ్యూ ఆఫ్ యువర్ బ్యాప్టిజం మనమందరం కూడా ఈ పనులు చేయడానికి దేవుడు చేయాలని మన నుండి ఆశిస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఎంత మట్టుకు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, ఇంగ్లీష్లో చెప్పాలంటే సెల్ఫ్ కంట్రోల్. చాలాసార్లు కంట్రోల్ తప్పుతాం, మాటల్లో కంట్రోల్ తప్పుతాం, యాక్షన్లో కంట్రోల్ తప్పుతాం కదా, యాటిట్యూడ్లో కంట్రోల్ తప్పుతాం. కాబట్టి కంట్రోల్ తప్పినప్పుడు ఎలా మనకు కలిగేటటువంటిది ఏంటిదంటే, బాధ, వేదన, ఇబ్బంది కదా, ప్రమాదాలు, అపాయాలు మనకు కలుగుతాయి. కాబట్టి మనము వి షుడ్ బి ఆల్వేస్ ఇన్ కంట్రోల్. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా, నీకు నీవు కంట్రోల్ చేసుకోవాలా. దెన్ ఓన్లీ యూ కెన్ కంట్రోల్ యువర్ ఓన్ కిత్ అండ్ కిన్ కదా, దెన్ ఓన్లీ యూ కెన్ కంట్రోల్ ఎవ్రీబడి. మరి క్రీస్తునందు ప్రియులారా, మనము మరి యొక్క దేవుని పిల్లలంగా ఉంటున్నాం కాబట్టి దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో మనం ఎట్లుండాలట, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనం బ్రతుకుచుండాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. అందుకే 128వ దావీదు కీర్తనలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితంను కదా నీవు తినేదవు కదా, నీలోగిట నీ భార్య ఫలించు చెట్టు వలె ఉండును కదా, నీ యొక్క గర్భఫలము కదా ఆశీర్వదింపబడు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె కదా. ఈ తృప్తి మన కుటుంబంలో చాలదా, దేవుడు ఆ విధంగా ఉండి నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా కలిసి అన్యోన్యంగా భక్తిగా నీతిగా మరి సెల్ఫ్ కంట్రోల్ పిల్లలు శోధనలో అక్కడ ఇక్కడ పడకుండా ఉండుట ద్వారా నిన్ను చూసిన వారు చూడండి, ఆ ఫ్యామిలీ చూడండి, వాటి మారల్ ఫ్యామిలీ మంచి కుటుంబం అండి. ఆ కుటుంబం వలె ఉండాలని మనల్ని చూసి మన దేవునికి మహిమ తెస్తారు. క్రీస్తునందు ప్రియులారా, సువార్త ప్రకటన అనగానే బైబిల్ పట్టుకొని నువ్వు మారకుండా ఎదుటని మారు 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 అంటే వాడు నిజంగానే నిన్ను మారుతాడు రెండు కదా, వేసుడు వేస్తాడు రెండుసార్లు.
కాబట్టి అట్లా కాదు, మనము వీ షుడ్ ఫస్ట్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ కదా. నువ్వు దేవుని పోలికగా దేవుని మహిమలోనికి, మహిమ నుండి మహిమలోనికి మనం పొందుతూ నడుస్తూ ఉండే వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 8వ విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక, కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణ అయినను చేయక దీవించుడి. మరి దేవుని యందు ప్రియులారా, బాప్తిస్మం పొందిన మనమందరం కూడా దేనికి వారసులమట? ఆశీర్వాదానికి వారసులం. అందుకే అబ్రహామును దేవుడు దీవించినాడు. అందుకే అబ్రహాముకి ఇచ్చిన ఆధిక్యత ఏంటిదంటే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వదింపబడతావు, నువ్వెవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. మరి ఈ దినమున దేవుని సమాజంగా మనమందరం కూడా ఆ స్థితిలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు వెళ్ళి బై యువర్ గుడ్ సజెషన్, మనందరికీ పరిశుద్ధ ఆత్మ రకరకాలుగా ఉంటుంది కదా, కొందరికి స్వస్థత పరచడం, కొందరికి ప్రవచనాలు చెప్పడం, కొందరము మంచి కౌన్సిలర్స్గా ఉంటాం, కొందరం మంచి రూలర్స్గా ఉండగలుగుతాం. ఇన్ డిఫరెంట్ వేలో పరిశుద్ధాత్మ మన యందు పనిచేస్తుంది. కాబట్టి మనము మరి ఈ వీళ్ళు మరి పరిశుద్ధాత్మ యందు వీళ్ళందరికీ మనము వారిని నడిపించేటటువంటి వారంగా, ఆశీర్వాదకరంగా మనం అందరం కూడా ఉండాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మీరు తప్పకుండా మార్కేసుకోవాలా, నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు కదా. చాలా మటుకు మన సొంతోళ్ళనే మర్చిపోతాం, ఇంటోళ్ళని మర్చిపోతాం, అన్నదమ్ములను మర్చిపోతాం. నువ్వు ఆశీర్వదింపబడ్డావు కాబట్టి నీది నీకే, మీ తమ్ముంది కూడా నీకే, అన్నది కూడా నీకే, అక్కది కూడా నీకే, ఎందుకంటే నేను పనిచేస్తున్నా కాబట్టి అన్నీ నాకే అంటాం. యూ షుడ్ బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. నీ జీవితంలో నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటావు? నీవు ఆశీర్వాదకరంగా ఉంటేనే నీకు క్షేమము, దీవెనకరము. నీవు ఆశీర్వాదానికి వారసులవుటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణైనను చిటపటలు అంటూ ఉండడం కాదు, కానీ నీవు దేవుని ఆత్మను కలిగిన బిడ్డగా ఉండాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వెంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? నీ బాప్తిస్మం ద్వారా దేవా నేను ఆశీర్వాదకరంగా ఉంటానని నువ్వు, ఇవన్నీ మనము చెప్పబడలేదు కానీ ఇవన్నీ దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని పిల్లలై ఉందరు. కాబట్టి నువ్వు దేవుని ఆత్మ ఎందు ఆత్మ సాక్షిగా నువ్వు బాప్తిస్మం పొందినావు కాబట్టి నువ్వు తప్పకుండా ఈ కార్యాలన్నీ చేయాలి. నువ్వెంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? మరి నీ చర్చిలో నువ్వు నిజంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నావా? నీ ఇంటిలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? దేవుడైతే జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులు అవటకే మీరు పిలువబడ్డారు బై వర్చ్యూ ఆఫ్ యువర్ బ్యాప్టిజం కదా. నువ్వు తీసుకున్నటువంటి నీ బాప్తిస్మం ద్వారా నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. కానీ మనము ఈ లోక మర్యాద చొప్పున నడుచుకుంటున్నాం. నాకు నేనే మరి ఆశీర్వదింపబడడం, నాకే అన్నీ కలిగి ఉండడం, నాకే అన్నీ ఉండాలనుకోవడం కూడా మనము చూస్తున్నటువంటి వైనం. అందుకే ఫస్ట్లోనే దాన్ని ఖండించినాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, డోంట్ ఫాలో వరల్డ్లీ థింగ్స్. కాబట్టి మనము ఎంత మటుకు ఎందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట గుర్తు చేస్తూ ఉంటున్నాను. మరి 9వ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం, రోమీలకు రాసినటువంటి పత్రిక. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని మనం ఏం చేయాలన్నట, ఎట్లా అనుసరించాలన్నట,
రోమా పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగజేయు వాటినే, అన్నిటినీ కాదండి, సమాధానము మరియు క్షేమాభివృద్ధి. కానీ ఆడొక అబ్జెక్టివ్ పెట్టినాడు, ఏంటిదంటే క్షేమాభివృద్ధి అంటే నా ప్రాణమా, తినుము తాగుము సంతోషించుము సబ్ నీకే అన్నట్టు ఉంటాం. కానీ ఏమన్నాడు అక్కడ? పరస్పర క్షేమాభివృద్ధి, మ్యూచువల్. నువ్వు క్షేమంగా ఉండాలి, నీ పొరుగువారు క్షేమంగా ఉండాలి కదా. నువ్వు క్షేమంగా ఉండాలి, నీ పొరుగువారు క్షేమంగా ఉండాలి, నీ చుట్టూ ఉన్నవారు క్షేమంగా ఉండాలి, పరస్పర క్షేమాభివృద్ధి కలుగునట్లు. అందుకే ఇక్కడ ఏం రాస్తాడంటే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగజేయు వాటిని ఆసక్తితో అనుసరించుడి. మనం ఎంత మట్టుకు మనం సమాధానమును వెతికి వెంటాడుతున్నాం? దేవుని వాక్యం అయితే జ్ఞాపకం చేస్తుంది ఏంటిదంటే, సమాధానమును వెతికి వెంటాడుమన్నాం. కానీ మనం సమాధానం లేకుండా ఎన్ని బ్రేకింగ్లు, ఎన్ని మిస్అండర్స్టాండింగ్లు కదా, ఎన్ని ఫైటింగ్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, వి షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఈ లోక మర్యాద చొప్పున జరిగేటటువంటివి. నీవు ప్రభు కొరకు పిలువబడ్డావు కాబట్టి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొని దానిని నీవు చేయడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని నామంలో నీవు బాప్తిస్మం పొంది ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ పనులు మనం చేయుటకు దేవుడు మనల్ని మరి మన నుండి ఆశిస్తున్నాడు. చివరిది 10వది ఏంటిదంటే, కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. యు మస్ట్ బి ద ఫ్రాగ్రెంట్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు అట్లా పోతుంటే గప్పున ఆ మంచి నీ యొక్క ఆ మంచితనం అనేటటువంటి సువాసన, మహిమ అనేటటువంటి సువాసన, నీతి అనేటటువంటి సువాసన, క్షేమాభివృద్ధి అనేటటువంటి సువాసన, ఆశీర్వాదం అనేటటువంటి సువాసన. కాబట్టి ఒక క్రైస్తవుడు అట్లా నడుస్తుంటే క్రీస్తు సువాసన కలిగినటువంటి వారమై ఉండాలి. అందుకే ఏమంటాడంటే పౌలు ఇంకా వేరే దగ్గర రాస్తూ పరిమళ వాసనగా ఉండమంటాడు. ఆ మధ్యకాలంలో ఒక పర్ఫ్యూమ్ అడ్వర్టైజ్మెంట్ ఇట్లా కొట్టగానే ఆయన నడుస్తుంటో వెనుక జనాలు పరిగెత్తుకుంటూ రావడం చూస్తాం కదా. అదేమి ఎక్సోనో ఏదో సమ్ పర్ఫ్యూమ్ కదా. మరి కొన్నిసార్లు కొంతమంది ఎంత బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు. ఆ పరిమళ వాసన దేవుడు హృదయాంతరంగంలో కోరుతున్నాడు, బయట కాదు కదా. దేవుడు ఎక్కడ కోరుతున్నాడు? నీ హృదయాంతరంగంలో నీవు క్రీస్తు కొరకు ఆ పరిమళ సువాసనగా, క్రీస్తు సువాసనగా నీవు ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే దేవుడు నీకు ఏమిచ్చినాడండి? ఏమిచ్చిండు దేవుడు? బాప్తిస్మం ఇచ్చిండు కదా. అందుకొరకే దేవుడు నీకు ఏమిచ్చిండండి? నువ్వు ఇవి చేస్తావు. బాప్తిస్మం ఈజ్ నథింగ్ బట్ అపాయింట్మెంట్ టు బీ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ కదా. బాప్తిస్మం అనేటటువంటిది క్రీస్తు కొరకు నేను ఉందును అని మనం క్రీస్తు ద్వారా పొందినటువంటి ఆ యొక్క లేఖ, కమిట్మెంట్, డినయల్, మనల్ని మనము తృణీకరించుకోవడం. ఎవడైనాను నన్ను వెంబడింపగోరినట్లయితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెనని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినమున బాప్తిస్మం పొందిన మనమందరం ఈ పనులు చేయాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. కానీ ఎంతమంది ఎంత సక్సెస్ అయినాం మన పనులలో? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంతటితో అయిపోలేదు, సరి చేసుకునే భాగ్యం దేవుడు మనకు ముందుకిస్తాడు. కాబట్టి రూపాంతరం చెందండి, మారు మనసు చెందండి, మీ యాటిట్యూడ్ను మార్చుకునండి, క్రైస్తవులుగా క్రీస్తు కొరకు పరిమళ వాసనగా నిలబడండి,
దేవుని మహిమను, అధికమైన మహిమను మనం పొందాలి అని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకొరకే మన అందరినీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, జగత్తు పునాది వేయబడకముందే దేవుడు మరి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి క్రీస్తునందు ప్రియులారా, ఎంత జస్టిస్, ఎంత న్యాయం మనం తీసుకున్న బాప్తిస్మానికి మనం చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట ఆశిస్తున్నాను. కాబట్టి ఈ దినమున మరి ఒకసారి మనము దేవుని కొరకు పరిమళ వాసనగా, సువాసనగా కదా మనం దేవుని కొరకు నిలిచి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు మనం అట్లా పోతుంటే అబ్బోబో ఆయనను మాట్లాడియకండి అని అనకూడదు, అబ్బో ఆమె జోలికి పోకండి అని మరి మనం అట్లా ఉండకూడదు. మనం పోతుంటే అయ్యో వెళ్ళి పలకరించేటటువంటి మరి ఆసక్తి మనం కలిగి ఉండాలి, వెళ్ళి దీవెనలు పొందేటటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అందుకొరకే నువ్వు నేను క్రీస్తు కొరకు పిలువబడ్డాం. మనం ఈ పని చేస్తామని దేవుడు మన నుండి ఆశించి మనకి ఒక ఆధిక్యత ఇచ్చినాడు. ఒకసారి అది చదివి మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 దయచేసి అందరం బైబిల్ చూద్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని కదా, మనం ఇంకా లోకరీతిలో ఉంటే దయచేసి మార్చుకోవాలి. కాబట్టి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. దేవుడు వారిని పిలుచుకున్న వారు మంచి చేసే వాళ్ళేమో, కానీ మనల్ని పిలిచిండు కదా. మన లోపల ఏం గొప్పతనం ఉందని దేవుడు పిలిచిండో, కానీ గాడ్ హ్యాస్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. కానీ దేవుడు మనల్ని చూడండి, పాపం వాళ్ళని పిలవకుండా దేవుడు మనల్ని పిలిచినాడు. ఏవి ఎందుకు పిలిచినాడంటే ఇక్కడ 27వ వచనంలో చూడండి, ఏ శరీరియు దేవుని ఎదుట అత్యయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నందు వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవుడు ఈ గొప్ప ఆధిక్యత మనకిస్తే మనం మళ్ళా మన వెనుక ఏడున్నామో ఏడుకెళ్ళి వచ్చినామో ఆడికే ఉరుకుతున్నాం. అవే మనస్తత్వాలు కదా. ఒక మాటలో చెప్పాలంటే అదే బుద్ధి చూపించుకుంటాం కదా. కాబట్టి మారాలి, బుద్ధి మారాలి, మన యొక్క యాటిట్యూడ్ మారాలి. మన విశ్వాసం గొప్పదని అనేకులకు మనము తెలియపరచాలి. ఇందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం పొందిన బాప్తిస్మానికి న్యాయం చేద్దాం. మనం మర్చిపోతున్నాం, అయ్యో బాప్తిస్మం పొందగానే క్రైస్తవులం అయిపోయినామని మనం సంతోషిస్తున్నాం, ఉచితమైన కృప ఉన్నదని ఆనందిస్తున్నాం. డెఫినెట్గా దేవుని కృప, ఉచితమైన కృప, కరుణ, వాత్సల్యతలు అవన్నీ కూడా దేవుడు మనకు ఇస్తాడు, ఉంచినాడు. కానీ మనం కూడా మనం చేయవలసిన పనిని మనం క్రీస్తు కొరకు చేయాలి. బాప్తిస్మం పొందిన నీవు కనీసం ఈ 10 విషయాలందు జాగ్రత్త కలిగి వీటిని సరిచేసుకొని దిద్దుకొని నడుచుకొని మనం క్రీస్తుకు తగినట్టుగా మనం జీవించితే మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాం. లేనట్లయితే మిమ్మను బట్టియే కదా నా నామము అన్యుల మధ్య దూషింపబడుతున్నది. నా నామం ఎందుకన్నాడంటే ఆయన నామాన్ని నువ్వు నేను పెట్టుకున్నాము కాబట్టి. కాబట్టి మనం మార్దాం, మార్చబడదాం, మార్పు చేద్దాం, ఆశీర్వాదకరంగా ఉందాం. అలా ఉండుటకు దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఇక్కడ ఉన్న మేమందరం కూడా బలహీనులమే మా తండ్రి. మాలో గొప్పతనం ఏమీ కూడా లేదు. క్రీస్తు బాప్తిస్మమును మేము పొంది మా రక్షణను మేము నిర్లక్ష్యం చేస్తున్న విధానాన్ని బట్టి ఈ సమయం అందు చింతించి ప్రభా మరి బాధపడుతున్నాం. సరిచేసుకోవడానికి నీవు ఈ దినమున వినిపించిన ఈ స్వరాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మా తండ్రి, మేమందరం కూడా మరి ఒకసారి అయ్యో నాకు దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చినాడు, మరి దేవుని కొరకు నేను ఇంత పని చేయవలసి ఉన్నదని జ్ఞాపకం చేసుకొని సరిచేసుకొని దిద్దుకొని నడుచుటకు నీ కృపను మా అందరికీ దయచేయమని, మా దేవ మా బలహీనతలను లెక్క చేయక ప్రభా మరి మా యొక్క పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలిగే
కలిగ చేసి మేము ఆత్మలో కపటము లేనటువంటి వారమై ఉండి ధన్యులముగా జీవించుటకు నీ యొక్క ఉచితమైన కృపను మాకు దయచేసి మమ్మను నడిపించమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటనలు చేయబడతాయి.